నమస్తే అండి, వెల్కమ్ టు ట్రెండింగ్ భారత్. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మన ప్రాచీన భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రని మన పూర్వీకులైనటువంటి అలాగే మన ప్రాచీన చరిత్రకారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎన్నో పుస్తకాలు రచించారు. అయితే వాటన్నిటినీ కూడా ఆ పుస్తకాలు వేటిని కూడా కనిపించకుండా పోవడమో లేదో కనిపించకుండా చేయడమో జరిగాయి. సో మనకి ఏంటంటే ఏ మోడర్న్ హిస్టోరియన్స్ అయితే రాశారో ఆ హిస్టరీ బుక్స్ మాత్రమే మనం చదివి అదే నిజమైన హిస్టరీ అనుకుని కొన్ని దశాబ్దాల పాటు నిజానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ పుస్తకాలు చదువుతూ వస్తున్నాం. మనకి కూడా ఎంతోమంది గొప్ప హిస్టోరియన్స్ ఉన్నారు. వాళ్ళలో మొదటి హిస్టోరియన్ వాల్మీకి రామాయణ చరిత్ర అంతటినీ రాశాడు. అది హిస్టరీ పుస్తకమే. ఆ తర్వాత వ్యాసుడు మహాభారతంతో పాటు 18 పురాణాలను ప్రపంచానికి అందించాడు. పురాణం అంటే మనం ఏంటో చెప్పుకున్నాం, పురాతనమైన చరిత్రను చెప్పేటువంటి సాక్ష్యాలు. మనం చరిత్ర అనగానే బోల్డన్ సాక్ష్యాలు, బోల్డన్ ఆధారాల కోసం వెతుకుతాం. ఇవి కూడా అలాంటి సాక్ష్యాలే. మనకి అసలు ఎంతోమంది హిస్టోరియన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనకి ఇంట్రడ్యూస్ కూడా కనీసం చేయకుండా, కనీసం వాళ్ళ గురించి ప్రస్తావన కూడా తేకుండా మన చరిత్ర పుస్తకాల్లో ఎవరెవరో మ్యాక్సిమూలర్లు వాళ్ళెవరో రాసిన చరిత్రని మన మోడర్న్ హిస్టోరియన్స్ వాళ్ళు రాసిన వాటిని ట్రాన్స్లేట్ చేసి మనకి భాషల్లో అందిస్తే ఆ చరిత్రను మనం చదివి వీళ్ళేదో గొప్ప చరిత్రను చెప్పారని మనం అనుకుంటున్నాం. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మొఘల్స్ని, మనకు అవసరం లేని చరిత్రకారుల్ని గొప్ప గొప్ప హీరోలుగా ది గ్రేట్ అని తగిలించి రాసే బిజీలో మనం హిస్టోరియన్సు అని చెప్పుకుంటున్నాం కదా, పాపం వాళ్ళు ఉన్నారు. ఆ టైంకే ఎంతోమంది హిస్టోరియన్స్ మన భారతదేశ చరిత్ర గురించి రాసిన గ్రంథాలు పుస్తకాలు చాలా ఉన్నాయి. వాళ్ళలో అంత గొప్ప హిస్టోరియన్స్లో మనం మిస్ అయిపోయినా, అంటే మనకు తెలియకుండా పోయినా, మనకి చెప్పకుండా పోయినటువంటి ఎంతో గొప్ప హిస్టోరియన్ ఒక ఆయన. ఆయన పేరు కోట వెంకటాచలం. ఆయన గురించి చాలామందికి తెలియదు. ఇంటర్నెట్ పుణ్యమాని ఇప్పుడిప్పుడే అతను అప్పుడెప్పుడో రాసినటువంటి గొప్ప గొప్ప పుస్తకాలన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇంకా వాటిని చాలా పుస్తకాలు రాశారు. ఆయన ఇంగ్లీష్లో రాశారు. ఆయన ఇంగ్లీష్లో దిట్ట ఆయన ఇంగ్లీష్లో రాశారు. వాటిని అనువదించారు తెలుగులో కూడా. అందులో ఉన్నటువంటి చరిత్ర చదివితే మనకి అసలు చరిత్ర అదన్నమాట. అందులో ఆయన ఎంతో పరిశోధన, ఆయన జీవితాంతం అంటే జీవితం మొత్తం దానికోసమే పరిశోధన చేశారు. పురాణాలను తీసుకున్నారు, మోడర్న్ హిస్టరీలకు సంబంధించినటువంటి ఎన్నో ఆధారాలను కూడా ఆయన తీసుకున్నారు. రకరకాలుగా తీసుకుని ఆఖరికి ఒక టైం లైన్ని ఆయన ఇచ్చారు. ఆ టైం లైన్ కూడా ఎలాగంటే మనకి శాసనాల ద్వారానో కార్బన్ డేటింగ్ ద్వారానో మనం ఈ హిస్టరీకి సంబంధించిన ఆధారాలని మోడర్న్ అంటే ఆధునిక సైన్స్ ప్రకారం చేస్తున్నాం. కానీ వాటికన్నా కూడా అత్యంత ఖచ్చితమైనటువంటి సమయాన్ని చెప్పగలిగే ఒకే ఒక టూల్ ఉంది. అదేంటంటే ప్రకృతి. ప్రకృతి కన్నా ఖచ్చితమైన సమయాన్ని ఏ సైన్స్ పరికరము చెప్పలేదు. మనకి నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, వాటి మూమెంట్ కానీ, అవి కదలికలు కానీ కొన్ని లక్షల సంవత్సరాలుగా ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా ఈ సూర్యుడు చుట్టూ భూమి తిరగడం, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం కొన్ని లక్షల సంవత్సరాలుగా ఒక్క సెకండ్ కూడా తేడా రాలేదుగా. కనుక మన జ్యోతిష్యులు కానీ ప్రాచీన అంతరిక్ష శాస్త్రవేత్తలైనటువంటి ఆర్యభట్ట కావచ్చు, వరాహమిహిర కావచ్చు, ఇంకెంతోమంది వాళ్ళు కానీ బాగా డిపెండ్ అయింది అప్పటికి పరికరాలు లేక కాదు, అంతరిక్ష శాస్త్రం, నక్షత్రాల పరిశీలన, గ్రహాల పరిశీలన ద్వారా ఖచ్చితమైన సమయాలను వాళ్ళు చెప్పగలిగారు. అవే యాక్యురేట్, ఇవి కావు. మోడర్న్ సైన్స్ చెప్పినటువంటి లేదా మోడర్న్ హిస్టరీ చెప్పినటువంటి టైం లైన్లు కావు అంచనాలు. పెర్ఫెక్ట్ టైం లైన్ కాదు అది. ఏది పెర్ఫెక్ట్ టైం లైన్ అని చెప్పడానికి ఆధారాలు చూపించుకోనండి, ఏవి ఉండవు. అవి అంచనాలు మాత్రమే. ఇవాళ నా టైంలో ఇలా జరిగి ఉండొచ్చు అంతే. శాసనాల్లో కూడా వీళ్ళకి సగం సగం సాంస్క్రిట్ వల్ల వాళ్ళు కొన్ని తప్పులు కూడా రాసేసారు. ఆ తప్పులు గురించి కూడా మనం తర్వాత చెప్పుకుందాం. సో ఈ పెర్ఫెక్ట్ టైంలైన్ అంతరిక్షం, మనం ఆకాశంలోకి చూస్తే నక్షత్రాలు గ్రహాలు కనిపిస్తాయి కదా. సో ఆ గ్రహాలు, వాటి తాలూకా కదలికలు, నక్షత్ర మండలాల కదలికలు, ఆ సప్తర్షి మండలం, వీటి నుంచి తీసుకున్నటువంటి లెక్కల ద్వారా మన ప్రాచీన చరిత్రకారులు పెర్ఫెక్ట్గా రాసినటువంటి టైం లైన్ మనకు పురాణాల్లో దొరుకుతుంది. సో ఆ పురాణాల ద్వారా కొన్నిటిని తీసుకొని ఈ కోట వెంకటాచలం గారు, ఇతర చాలామంది హిస్టోరియన్స్, మనకి ప్రాచీన చరిత్రకారులు వాళ్ళెవరిని కూడా ఎవరు కనీసం రిఫరెన్స్లు కూడా ఈ మోడర్న్ హిస్టోరియన్స్ తీసుకోలేదు. తీసుకుంటే ఏమవుతుంది పాపం, వాళ్ళు రాసే ఈ గజిబిజి చరిత్ర అంతా కూడా తప్పు అని తెలిసిపోతుంది. అందువల్ల పాపం ఎవరిని అడగకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాశారు. సో
ఇప్పుడు మనకి ఆ కోట వెంకటాచలం గారి పుస్తకాల నుంచి తీసుకునే రిఫరెన్స్లు కావచ్చు, పురాణాల నుంచి తీసుకునే రిఫరెన్స్లు కావచ్చు, మహాభారతంలో వ్యాసుడు చెప్పినటువంటి టైం లైన్ నుంచి కావచ్చు, వీటి నుంచి తీసుకుంటే కనీసంలో కనీసం మనం మహాభారత కాలం నుంచి మన మోడర్న్ హిస్టరీని రాసుకోవాలి. ప్రాచీన చరిత్ర కాదు, మహాభారత సమయం నుంచి మన భారతదేశ చరిత్ర మోడర్న్ హిస్టరీ అవుతుంది. సో ఆ మోడర్న్ హిస్టరీని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు కలియుగం నడుస్తుంది. కలియుగం కన్నా ముందు ద్వాపరయుగం ముగిసిపోయే టైంకి, ముగిసిపోయినటువంటి కొన్ని నెలల వ్యవధిలో, కొన్ని సంవత్సరాల వ్యవధిలో మహాభారత యుద్ధం ఆ కథ అంతా జరిగింది. సో తర్వాత కలియుగంలోకి మనం ఎంటర్ అయిపోయాం కాబట్టి కలియుగం నుంచి మొదలు పెడితే మహాభారతం తర్వాత పరిపాలించినటువంటి ప్రతి రాజు తాలూకా చరిత్ర మనకు పురాణాల్లో లభిస్తుంది విత్ టైం లైన్. కనుక అక్కడి నుంచి మొదలు పెడితే అసలు మన వాళ్ళు ఎలా లెక్కేశారు అది చూడాలి ఫస్ట్. మనకి సప్తర్షి మండలం అని ఉంటుంది. సప్త ఋషులు మనకి వివాహాలు జరిగినప్పుడు అరుంధతి నక్షత్రాన్ని చూడండి అని పురోహితుడు మనకు చూపిస్తాడు. అక్కడ వశిష్ఠుడు అరుంధతిని చూపించడం ఒక కారణం, అయితే మరో ముఖ్యమైనటువంటి కారణం ఉంది ఆ సప్తర్షి మండలాన్ని మనకు చూపించడం వెనక. ఏంటంటే ఆ కారణం, మనకి 27 నక్షత్రాలు ఈ భూమండలానికి ముఖ్యమైనవి. జ్యోతిష శాస్త్రంలో కావచ్చు, అంతరిక్ష శాస్త్రానికి కూడా 27 అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి ఇవందరికీ తెలుసు. ఈ 27 నక్షత్రాల ప్రభావం మన భూమి మీద ఉంటుంది. కనుక ఆ 27 నక్షత్రాలే మన భూమికి ప్రధానమైనవి. ఈ నక్షత్రాలు 27 నక్షత్రాలు ఒక్కో చోట ఉంటాయి. ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ సప్తర్షి మండలం ఇది వేరొక నక్షత్ర మండలం, ఇది అందరికీ తెలుసు. ఈ సప్తర్షి మండలం విశ్వంలో ప్రతి ఆబ్జెక్టు, ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం కూడా తిరుగుతూ ఉంటాయి, పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇది సైన్స్. ఈ సప్తర్షి మండలం కూడా ఒక్కొక్క నక్షత్ర మండలంలో తిరుగుతూ ఉంటుంది. ఎలాగైతే మనకి మకర సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే మనం మకర సంక్రమణం చేసుకుంటున్నామో సంక్రాంతి పండగని, అలాగే సప్తర్షి మండలం కూడా ఒక్కొక్క నక్షత్రంలోకి వెళుతూ ఉంటుంది, చెలిస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళు? ఒక్కొక్క నక్షత్రంలో 100 ఏళ్ల పాటు ఉంటుందన్నమాట. ఒక్కొక్క నక్షత్ర మండలంలో 100 ఏళ్ల పాటు ఉంటుంది. అది కూడా ఎలా తిరుగుతాయి? అపసవ్య దిశలో, అంటే యాంటీ క్లాక్ వైజ్. క్లాకులో ముళ్ళు మనకు తెలుసు, ఎడమ నుంచి కుడికి తిరుగుతూ ఉంటుంది. కానీ సప్తర్షి మండలం చలనం మాత్రం కుడి నుంచి ఎడమకు ఉంటుంది. ఎలా? మనకి నక్షత్రాల్లో మొదటి 4 అక్ష్వని, భరణి, కృత్తిక, రోహిణి ఈ 4 నక్షత్రాలు ఉన్నాయనుకోండి. రోహిణి నక్షత్రంలో సప్తర్షి మండలం 100 ఏళ్ళు సంచరించింది అనుకోండి. రోహిణి నక్షత్రం నుంచి అశ్వని, భరణి, కృత్తిక కాబట్టి కృత్తికలోకి వస్తుంది సప్తర్షి మండలం. అక్కడ 100 ఏళ్ళు ముగిసిన తర్వాత భరణి నక్షత్రంలోకి వస్తుంది. అక్కడ 100 ఏళ్ళు ముగిసిన తర్వాత అశ్విని నక్షత్రంలోకి వస్తుంది. అలా వెనక నుంచి అలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి నక్షత్ర గమనంలో సప్తర్షి మండలం. ఒక్కొక్క నక్షత్రంలో అలా సప్తర్షి మండలం 100 ఏళ్ళు ఉంటుంది. అంటే మనకి 27 నక్షత్రాలు కాబట్టి మన భూమికి సంబంధించినవి. సో ఆ 27 నక్షత్రాల్లో ఈ సప్తర్షి మండలం అంతా ఒక రౌండ్ వేస్తే మనకి ఎలాగైతే సూర్యుడు చుట్టూ భూమి తిరగడానికి 365 రోజుల కౌంట్ మనం వేస్తున్నాం, దాని సంవత్సరం అంటున్నాం కదా. సో అలా 27 నక్షత్రాల్లో సప్తర్షి మండలం ఒక రౌండ్ వేయడానికి 2700 సంవత్సరాలు పడుతుంది. అంటే సప్తర్షి మండలం 27 నక్షత్రాలు తిరిగితే 2700 సంవత్సరాలు మన భూమి మీద గడిచినట్టు లెక్క అన్నమాట. మన ప్రాచీన చరిత్రకారులందరూ కూడా ఇదే తీస్తున్నారు, మన కంటికి కనబడుతుంది. ఇప్పుడు వివాహ కార్యక్రమాల్లో భార్యాభర్తలకి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. సప్తర్షి మండలంలో వశిష్ఠుడు పక్కన ఉన్నటువంటి ఒక చిన్న నక్షత్రం, 2 జంట నక్షత్రాలు, ఆ రెండింటిని చూపించి ఇలా కలిసి ఉండాలని చెప్తారు. అదొక్కటే కాదు కారణం, అక్కడ అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒక్కటే కాదు కారణం. మనం ఇందాకలే చెప్పుకున్నాం కదా, సప్తర్షి మండలం ఒక నక్షత్ర మండలంలో 100 ఏళ్ళు సంచరిస్తుంది. అంటే 100 ఏళ్ల పాటు సప్తర్షి మండలం అదే దిక్కులో ఉంటుంది, మారదు, కొంచెం అటు ఇటుగా అదే దిక్కులో ఉంటుంది. కనుక ఇప్పుడు పూర్వకాలంలో మన వాళ్ళు ప్రయాణాలు సముద్రాల్లో కానీ లేకపోతే అడవుల్లో కానీ ఇలా చేసేవారు. ఒక్కోసారి దారి తప్పిపోతాం, ఏ దిక్కులో ఉన్నామో అర్థం కాదు. మరి పురోహితుడు గారు అప్పుడు చెప్పారుగా సప్తర్షి మండలం అదిగో అదేనని. సో పైకి మనం చూసినప్పుడు సప్తర్షి మండలం మనకు కనిపిస్తుంది, ఆ దిక్కు గుర్తుంటుంది మనకి.
సో ఒక్క దిక్కు తెలిస్తే మిగతా దిక్కులు కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా. అలా మనకి దిక్కు లేనప్పుడు దారి దిక్కు చూపించేటువంటి నేచురల్ కంపాస్గా మనకి ఈ సప్తర్షి మండలం ఉపయోగపడుతుందనే. పెళ్ళిళ్ళలో అరుంధతి నక్షత్రం చూపించడం ఒక సంప్రదాయం అయితే దాని వెనకాతలు ఉన్నటువంటి అసలు సైన్స్ ఇది. మన దేశంలో సప్తర్షి మండలం అంటాం, వేరే దేశాల్లో గ్రేటర్ బేర్ అని, ఉర్సా మేజర్ అని పిలిచేవన్నీ కూడా ఈ సప్తర్షి మండలాన్నే. ప్రపంచం మొత్తానికి నావికులందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంతటి మోడర్న్ కంపాసులైనా పనిచేయని టైంలో వాళ్ళు తల పైకెత్తి చూసేది సప్తర్షి మండలం ఎక్కడుందా అని చూసి దాన్ని బట్టి ఓహో ఈ దిక్కులో వెళ్తున్నాం ఈ దిక్కులో వెళ్ళకూడదని కనిపెడతారు. అంత గొప్ప టైం లైన్ని సప్తర్షి మండలం మనకి చెప్పగలదు. దీన్ని బట్టే మన పురాణాల్లోనూ లేకపోతే ప్రాచీన ఋషులు లేదా మహర్షులు పలానా రాజులు పలానా నక్షత్రంలో సప్తర్షి మండలం ఉన్నప్పుడు పాలించారు అని కరెక్ట్ టైం లైన్ని చెప్పగలిగారు. ఇంకా దానికి తిరుగులేదన్నమాట ఇక. ఎందుకంటే అంతరిక్షంలో గ్రహాలు నక్షత్రాలు స్థానాలు అయితే మారిపోవు కదా, అలాగే ఉంటాయి కదా. కొన్ని లక్షల సంవత్సరాల నుంచో మారలేదు, మారితే సృష్టి అంతం, మళ్ళీ కొత్త సృష్టి ఏర్పడాలి. కనుక ఈ శాసనాల్లోనూ లేకపోతే మనకు దొరికిన కార్బన్ డేటింగ్లోనైనా డేట్లు మారచ్చేమో, కానీ ఈ సప్తర్షి మండల చలనంలో డేటు మారే టైం మారే అవకాశం కానీ ఏమాత్రం లేదు, 1 సెకండ్ కూడా లేదు. అందువల్ల అది కరెక్ట్ టైం లైన్. దాన్ని బట్టి మన ప్రాచీన చరిత్రకారులు మనకి ఏ కాలంలో ఏం జరిగిందనేది చెప్పారన్నమాట. మహాభారతం జరిగినటువంటి కాలం 3177 బీసీఈ, బిఫోర్ కామన్ ఎరా. అంటే మనం ఇప్పుడు క్రీస్తు పూర్వమనో క్రీస్తు శకమనో చెప్తున్నాం కదా, వాటిని అలాగే పలకక్కర్లేదు. బిఫోర్ కామన్ ఎరా అని, కామన్ ఎరా అని, బీసీఈ సిఈ అని పలకచ్చు. సో అదైతే అందరికీ ఈజీగా అర్థమవుతుంది కూడాను. మహాభారత కాలంలో సప్తర్షి మండలం మఖా నక్షత్ర మండలంలో ఉంది. ఆ మఖా నక్షత్ర మండలంలో ఉన్న ఆ టైముని బట్టి బీసీఈ 3177 బీసీఈలో మహాభారతం జరిగింది. ఆ తర్వాత 39 ఏళ్లకి అంటే 3138 బీసీఈలో మహాభారత యుద్ధం జరిగింది. అందులో పాండవులు గెలిచారు. ఆ తర్వాత యుధిష్ఠరుడి పట్టాభిషేకం జరిగింది. హస్తినాపురానికి అతను చక్రవర్తి అయ్యాడు. అలాగే అభిమన్యుడు ఉత్తరులకి, అభిమన్యుడు అప్పటికే యుద్ధంలో మరణించాడు, ఉత్తరకి పరీక్షిత్తు పుట్టినటువంటి సంవత్సరం కూడా ఆ 3138 బీసీఈనే. సో ఇంత అంటే భారత చరిత్రను ఒక మలుపు తిప్పినటువంటి సంవత్సరం 3138 బీసీఈ. ఇప్పటి లెక్కలో చెప్పాలంటే 5163 సంవత్సరాల కిందట జరిగింది మహాభారత యుద్ధం. 5163 సంవత్సరాల కిందట ఈ మహాభారత యుద్ధం జరిగింది. ఇదంతా ఈ టైం లైన్ అంతా ఇంత పెర్ఫెక్ట్గా ఎలా చెప్పగలిగారంటే, మఖా నక్షత్రంలో అప్పుడు సప్తర్షి మండలం చలనం జరుగుతుంది. ఒక రౌండ్ ఏసీగా 2700 సంవత్సరాలకి ఇంకా ఇంత కలపాలి కదా. సో అలా కలపగా వచ్చినటువంటి టైము ఇదన్నమాట. ఇలా 3138 బీసీఈలో మహాభారత యుద్ధం జరిగింది. యుధిష్ఠుడు చక్రవర్తి అయ్యాడు. ఆ తర్వాత 36 ఏళ్లకి ఈ ద్వాపరయుగం ముగిసిపోయింది. ఆ తర్వాత 36 ఏళ్లకి అది ఎప్పుడు, 3102 బీసీఈ. ఈ టైంకి ద్వాపరం ముగిసిపోయి కలియుగం వచ్చింది. ఇంకా మనకి పర్టికులర్గా చెప్పాలంటే మాఘమాసంలో వచ్చింది ఈ కలియుగం. శ్రీకృష్ణుడు అవతారం చాలించినటువంటి సమయం, అలాగే ద్వారక మునిగిపోయినటువంటి సమయం, అలాగే ఆ తర్వాత కృష్ణుడు లేడన్న బాధతో పాండవులంతా కూడా స్వర్గారోహణకు వెళ్ళి అక్కడ తనువులు చాలించినటువంటి సమయం, ఆ తర్వాత వెంటనే పరీక్షిత్తు పట్టాభిషిక్తుడైనటువంటి సమయం, భారతదేశాన్ని పరీక్షిత్తు పాలించినటువంటి సమయం, ఇదంతా అప్పుడే జరిగింది 3102 బీసీఈ. అప్పుడు జరిగిన ఘటనలు ఇవన్నీ కూడా మహాభారత చరిత్రలో మహాభారత యుద్ధం తర్వాత జరిగినటువంటి మరో మలుపులు ఇవన్నీ. ఆ తర్వాత కలియుగం మొదలైంది. అక్కడి నుంచి కలిశకం 1, 2, 3 ఇలాగా చెప్పడం మొదలుపెట్టారు. యుధిష్ఠుడు పరిపాలించిన కాలం నుంచి జయాభ్యుదయ యుధిష్ఠర శకం అన్నం కూడా మొదలుపెట్టారు. అది కూడా కలిశకాన్ని కలియుగాన్ని కూడా వాళ్ళు జయాభ్యుదయ యుధిష్ఠర శకం కింద చెప్పడం మొదలు, పరీక్షిత్ కాలం నుంచి ఇది కూడా అమల్లోకి వచ్చింది. సో ఇలా యుధిష్ఠర శకం అన్నా కలిశకం అన్నా కలియుగం అన్నా ఒకటే.
మీకు ఎప్పుడైతే యుధిష్ఠిరుడు పట్టాభిషేకం అయ్యాడో, ఇప్పుడు మహాభారత యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఆ సమయానికి యుధిష్ఠిరుడు ఒకడే కాదు, అక్కడికి మగధ సామ్రాజ్యం ఏదైతే ఉందో అంతకుముందు జరాసంధుడు పరిపాలించాడు. వాళ్ళది బృహద్రథ వంశం. జరాసంధుడు వాళ్ళ నాన్నగారి పేరు బృహద్రథుడు. సో బృహద్రథ వంశం అదంతా. సో జరాసంధుడిని భీముడు సంహరించేశాడు కదా మహాభారతంలో. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ జరాసంధుడు కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సామ్రాజ్యాన్ని అప్పగించారు. శ్రీకృష్ణుడు ఒక అలవాటు ఉంది, ఆయన ఎక్కడ రాజ్యాలు గెలిచినా కూడా ఎక్కడ కూడా ఆయన రాజ్యాలను తీసుకుని పరిపాలించలేదు, మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పి పరిపాలించుకోమనేవాడు. అలా మగధ సామ్రాజ్యంలో జరాసంధుడు కుమారుడికి అతనికే శ్రీకృష్ణుడే స్వయంగా రాజ్యాన్ని అప్పగించి పాలించమన్నాడు. అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద రాజ్యాలు మూడు, ఒకటి హస్తినాపురం, రెండు మగధ, మూడు అయోధ్య. అప్పటి చరిత్ర అన్నమాట, అక్కడి నుంచి తీసుకోవాలి అయోధ్య చరిత్రని. సో ఆ తర్వాత అయోధ్య కూడా కొంచెం క్షీణించింది. సూర్యవంశం అయిపోయిన తర్వాత ఇక మగధ సామ్రాజ్య పరిపాలనలోకి అవన్నీ వచ్చేసాయి. అయితే యుధిష్ఠిరుడు ఉన్నంతకాలం, అంటే మహాభారతంలో ఉన్నటువంటి యుధిష్ఠిరుడి సగం ఉన్నంతకాలం వారి వారసులు అంతకాలం వాళ్ళే పరిపాలించారు. ఇలా యుధిష్ఠిరుడు ఎప్పుడైతే ఈ 3101 BCEలో ఎప్పుడైతే వాళ్ళు తనువులు చాలించారో, శ్రీకృష్ణుడు అవతారం ముగిసిపోయిందో, ఇక పరీక్షిత్తు చక్రవర్తిగా హస్తినాపురాన్ని వెళ్ళాడు. అతనికి 59 వయసు వచ్చే సమయానికి తక్షకుడు అనేటువంటి సర్పం కాటు వేయడం వల్ల ఆయన మరణించాడు. ఆ తర్వాత పరీక్షిత్తు కుమారుడైనటువంటి జనమేజయుడు ఈ భారతదేశాన్ని పరిపాలించాడు. పరీక్షిత్తు కాలంలో మహాభారతాన్ని వ్యాసుడు రచించాడు. జనమేజయుని కాలంలో ఈ మహాభారతం ప్రపంచం మొత్తానికి తెలిసింది. జనమేజయుడి ద్వారా అతను భారతదేశం నలుమూలలకు వెళ్ళి ఈ మహాభారత చరిత్రను ప్రచారం చేయించాడు. సో అదే మహాభారతం ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు సర్పయాగం అవన్నీ చేశాడు ఆయన. పరీక్షిత్తు పాము కాటు వల్ల మరణించాడు కాబట్టి అసలు సర్పాలే లేకుండా ఒక సర్పయాగం చేశాడు జనమేజయుడు. అయితే ఆ తర్వాత సర్పాలు, ఒక సర్పం కోసం అన్ని సర్పాలని చంపడం భావ్యం కాదని ఆస్తిక అనే ఒక మహర్షి చెప్పడం వల్ల సర్పయాగాన్ని నిలిపేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత అతను ఒక పెద్ద దాన శాసనాన్ని వేశాడు. దానం చేస్తూ మహాదానం ఒకటి చేస్తూ ఆ దాన శాసనం చేశాడు. అది ఇప్పటికీ కూడా దాన శాసనాన్ని ఒక హిస్టారికల్ ఎవిడెన్స్గా చూస్తారు. ఆ దాన శాసనంలో ఏముందంటే, యుధిష్ఠిర సఖే ప్లవంఘాఖ్యే ఏకోన నవతి అనే డేట్ని వేశారు వాళ్ళు. అంటే యుధిష్ఠిర సఖం అంటే కలిసఖం అని, అంటే కలియుగం మొదలై 1వ సంవత్సరం నుంచి లెక్క వేసుకోవాలి. ఏకోన నవతి అంటే 89 అని అర్థం, 89 అంటే కలియుగంలో 89వ సంవత్సరం వరకు కూడా ఈ జనమేజయుడు పరిపాలించాడనడానికి తిరుగులేని ఆధారం ఆ దాన శాసన పత్రం. ఇది క్లియర్గా ఇప్పటికీ కూడా మనకి గూగుల్లో కొట్టిన దొరుకుతుంది అది. సో అంటే కలియుగంలో 89వ సంవత్సరం వరకు కూడా జనమేజయుడు పరిపాలించాడు. సో అక్కడి నుంచి మహాభారత వంశం ఏదైతే ఉందో చంద్రవంశం నెమ్మదిగా క్షీణిస్తూ వచ్చింది. ఇక అక్కడి నుంచి కొంతమంది రాజులు పరిపాలించారు. ఈ జనమేజయుడి దగ్గర నుంచి తర్వాత 6వ రాజు అయినటువంటి నిచక్షుకు వచ్చేసరికి, అతని పేరు నిచక్షు. ఆ టైంకి సరి మహాభారతంలో ఉన్నట్టు వైభవంగా వెలిగినటువంటి హస్తినాపురానికి వరదలు చుట్టుముట్టాయి. ఆ వరదల వల్ల హస్తినాపురం అంతా మునిగిపోయింది, నివాసాలకు పనికి రాకుండా పోయింది. అప్పుడు ఆ నిచక్షు అనేటువంటి మహారాజు హస్తినాపురం నుంచి కౌసాంబికి రాజధానిని మార్చాడు. ఇది మనకి ఆధునిక చరిత్రకారులు కూడా చెప్తారు. దానికి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ వరదలు రావడం తాలూకు ఎవిడెన్సెస్, హస్తినాపురం తాలూకు అవశేషాలు, ఆ మహాభారతంలో చెప్పిన ప్రాంతంలో హస్తినాపురం తాలూకు అవశేషాలు కూడా దొరకడం జరిగింది. ఆ తర్వాత కౌసాంబికి వచ్చిన తర్వాత ఇంకా చంద్రవంశం దాదాపుగా క్షీణించింది. ఆ తర్వాత రాజులు అంతా పెద్దగా ప్రాభావం చూపలేకపోయారు. ఈ హస్తినాపురం క్షీణించడం వల్ల ఈ మగధ సామ్రాజ్యం చాలా స్ట్రాంగ్ అయిపోయింది. మనకి ఇప్పుడు హిస్టరీ పుస్తకాల్లో చదివిన మగధ సామ్రాజ్యం గురించి ఎక్కువ ఉంటుంది. భారతదేశాన్ని పరిపాలించింది ఈ మహాభారత రాజుల తర్వాత మగధ సామ్రాజ్యంలో పరిపాలించిన చక్రవర్తులే. మగధ సామ్రాజ్యం ఏదైతే గతంలో జరాసంధుడు పరిపాలించి అప్పటికే ఆయన చాలా పటిష్టంగా మార్చాడు మగధని, ఆ తర్వాత అతని కుమారులు ఇంకా పటిష్టంగా మార్చారు, ఆ తర్వాత మగధ సామ్రాజ్యం అనేది విస్తరించడం మొదలుపెట్టింది. ఇది చరిత్ర, అసలు చరిత్ర మహాభారత. ఇంకా ముందుంది చరిత్ర, మహాభారతానికి ముందు కూడా బోల్డ్ చరిత్ర ఉంది. భాగవతంలో పురాణాల్లో ఆ రాజుల తాలూకు టైం లైన్లు పేర్లతో సహా క్రిస్టల్ క్లియర్గా అన్నీ ఉన్నాయి. ఆ కాలంలో ఈ భారతదేశాన్ని సుసంపన్నంగా చేసిన చక్రవర్తులు ఎవరు, ఆ చక్రవర్తులు ఏమిటి కదా, వాళ్ళ తాలూకా చరిత్రలు ఏంటో చెప్పుకోవాలి. సో ముందేంటంటే ఈ మహాభారత కాల నుంచి మగధ సామ్రాజ్యం వరకు వచ్చాం. ఈ మగధ సామ్రాజ్యం తర్వాత ఎవరెవరు పాలించారు మనకి
అనేది కూడా వంశావళిల క్రమంలో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. మగధ సామ్రాజ్యం మహాభారత కాలంలో చంద్రవంశం క్షీణించిన తర్వాత, అంతకుముందే సూర్యవంశం కూడా క్షీణించిన తర్వాత ఈ మగధ సామ్రాజ్యం బలపడింది. ఈ మగధ సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు, ఆ తర్వాత మన భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజవంశాల గురించి చెప్పుకుంటూ, ఆ తర్వాత గొప్ప గొప్ప చక్రవర్తుల చరిత్రలను కూడా నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.